भार्य तो संतोष का गड़पलसिन भर्ते आमेनु कड़तेर्चालनी चूसाडु कट्टुकुन्न भार्य अनि कूडा चूडलेदु गोड्डलितो दाड़ चेसी चंपेंदुकु प्रयत्निंचाडु तीव्रंगा गायपरचाडु अंदरू चूस्तुंडगाने वेनक नुंची वच्ची अटाक चेसाडु इप्पुडु आमे चिकित्स पोंदुंदि असलु वारिद्दरि मध्य एं जरिगिंदि భార్యను చంపాలి అన్నంత కోపం అతనికి ఎందుకు వచ్చింది పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కోటప్పకొండ రోడ్డులో ఉంటున్న కరీమున్నీసాకు 20 ఏళ్ల క్రితం మస్తాన్ వలి అనే వ్యక్తితో వివాహమైంది బొల్లాపల్లి మండలం గుట్లపల్లిలో యూపీ స్కూల్లో కరీమున్నీసా టీచర్ గా ఉద్యోగం చేస్తుంది అయితే రెండేళ్ల నుంచి ఇద్దరి మధ్య తరుచు గొడవలు జరుగుతుండడంతో వేర్వేరుగా ఉంటున్నారు భర్తతో తరుచు గొడవలు జరుగుతుండడంతో భర్తకు దూరంగా నర్సరావుపేటలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటుంది రోజు అక్కడి నుంచి బొల్లాపల్లి మండలం గుట్లపల్లిలో యూపీ స్కూల్కు ఉద్యోగానికి వెళ్తుండేది భర్త మస్తాన్ వలి ఆమెకు తరచూ కాల్స్ చేసినా ఆమె పెద్దగా పట్టించుకునేది కాదు దీంతో కరీమున్నీసాపై కక్ష పెంచుకున్నాడు ఆమె భర్త అయితే రోజు లాగానే కరీమున్నీసా ఉద్యోగానికి వెళ్లి వస్తుండగా తన భర్త గొడ్డలితో వెనక నుంచి వచ్చి దాడి చేసాడు గొడ్డలితో తీవ్రంగా కొట్టి నరకడానికి ప్రయత్నించాడు అప్పటికే స్థానికులు అక్కడికి చేరుకొని మస్తాన్ వలిని పట్టుకున్నారు అనంతరం కరీమున్నీసాను ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు వెంటనే పోలీసులు నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు భర్తతో తరుచు గొడవల కారణంగానే ఇంట్లోంచి వచ్చేసి విడిగా ఉంటున్నానని ఆ తర్వాత తన భర్త ఎన్నిసార్లు మాట్లాడడానికి ప్రయత్నించినా తనకు ఇష్టం లేకే స్పందించలేదని చెప్పింది ఎవరి మీద ఆధారపడకుండా తన కాళ్ళ మీద తాను నిలబడాలి అనే ఉద్దేశంతోనే ఉద్యోగం చేసుకుంటున్నానని అలా ఉన్నందుకే కక్షతో తన భర్త తనపై దాడి చేశాడని చెప్పింది నేను గవర్నమెంట్ టీచర్ గా వర్క్ చేస్తున్నాను నా భర్తతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి 2 ఇయర్స్ గా అంత ముందు నుంచి అతను బాగా ఇబ్బంది పెట్టేవాడు బాగా హింసించేవాడు కానీ ఎవరికి చెప్పుకునేదాన్ని కాదు మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా పంపించేవాడు కాదు బయటికేమో మంచోడు అనుకుంటారు అందరూ లోపల చేసే ఎవరికి తెలియదు డైవర్స్ కంప్లీ చేశానండి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అయినా ఓర్చుకున్నాను పిల్లలు ఉన్నారని కూడా ఆలోచించకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడండి అప్పుడు కంప్లైంట్ ఇచ్చాను 6:30 టైంలో స్కూల్ నుంచి వస్తుంటే నేను ఇంకా పాల ప్యాకెట్ ఒకటి తీసుకున్నానండి పొలం దిగి నేరుగా వస్తూ పాల ప్యాకెట్ తోడుకొని కొన్న టీ పెట్టుకొని తాగుతాను అని సమయం కరెక్ట్గా 6:30 అయి ఉంటుందండి వెళ్తూ ఉన్నానండి హడావిడిగా వెనకాల నుంచే వచ్చి చాలా దెబ్బలు కొట్టాడండి చూశాను నేను అతని మా హస్బెండ్ భర్త అంటే తోడుగా ఉండేవాడు కానీ మస్తాన్ వలి మాత్రం భార్యనే అంతం చేయాలనుకున్నాడు ఇప్పుడు కటకటాల పాలయ్యాడు